నమస్తే అన్న, నేను ఇండియన్ డైనమైట్. ఈరోజు సుధీర్ అన్న మొన్న రోజా ఆంటీ తోటి ఒక కార్ట్రిక్ చేసింది కదా, ఆ కార్ట్రిక్ రివీల్ చేయడానికి వచ్చిన. అది ఆల్రెడీ నేను రివీల్ చేసిన, బట్ అందరు తెలుగులో చెప్పు అంటారు కాబట్టి ఈరోజు తెలుగులో చెప్తున్నా. అండ్ 10-20 రూపీస్ది కూడా నేను రివీల్ చేద్దాం అనుకుంటున్నా. దాన్ని రివీల్ చేసి దాని లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడుతున్నా, పోయి మీరు అది చూసుకొని నేర్చుకోవచ్చు. ఓకే, ఫస్ట్ అయితే ఈ వీడియోలో ఈ మ్యాజిక్ ట్రిక్ నేర్చుకుందాం. రైట్, హలో గాయ్స్, ఇది ట్యుటోరియల్. ఫస్ట్ సుధీర్ అన్న కార్డ్స్ వాళ్ళ చేతిలో పెట్టి షఫుల్ చేయమంటాడు. కార్డ్స్ మొత్తం షఫుల్ అయిపోతాయి. ఇప్పుడు సుధీర్ అన్న ఏం చేస్తాడంటే సీక్రెట్గా ఒక పని చేస్తాడు, అది మనకు తెలియదు. మస్తు తెలివి సుధీర్ అన్న. ఏందని అంటే ఈ చిట్కా నీళ్ళతోటి స్లైట్గా ఈ పైన కార్డ్ని ఇట్లా మూవ్ చేస్తాడు. పైన కార్డ్ మీరు ఆ వీడియో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఇది కనిపిస్తుంది. ఈ పైన కార్డ్ని ఇట్లా స్లైట్గా మూవ్ చేసి ఈ పైన కార్డ్ని చూసుకుంటాడు. 4 డైమండ్. ఈ పైన కార్డ్ని ఇట్లనే కాదు, వేరే లెక్క కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అన్నీ ఇట్లా కార్డ్స్ని స్ప్రెడ్ చేయండి, అన్నీ మిక్స్ అయిపోయిందని చెప్పండి. అండ్ పైన కార్డ్ని సీక్రెట్గా తెలుసుకోండి, అంతే. ఈ పైన కార్డ్ని తెలుసుకోవాలి. దీని తర్వాత స్టాప్ చెప్పమనాలి. ఇట్లా అని స్టాప్ చెప్పమంటాడు. స్టాప్ చెప్పమన్న తర్వాత ఇట్లా ఒక షార్ట్ కొడతాడు. ఇట్లా షార్ట్ ఎందుకు కొడతాడో తెలుసా? ఈ షార్ట్ కొట్టిన మూమెంట్లో ఈ ఫింగర్ తోటి, ఈ రింగ్ ఫింగర్ తోటి ఇక్కడ ఉన్న కార్డ్ని ఇట్లా గుంజుతాడు. ఇక్కడ ఉన్న కార్డ్ని గుంజి ఇందులో వేసేస్తాడు. ఇది కొంచెం కష్టమే చేయడానికి, కానీ కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. స్టాప్ ఇట్లా కొట్టి దీన్ని గుంజి ఇప్పుడు ఒక మాట చెప్పి డైవర్ట్ చేస్తాడు. ఏమని, ఇక్కడున్న కార్డ్ మీకు తెలుసు నాకు తెలుసు, కానీ ఇక్కడున్న కార్డ్ ఎవరికి తెలియదు, ఈ కార్డ్ని చూసుకోండి కలిపేసేయండి అని చెప్తాడు. ఈ కార్డ్ సుధీర్ అన్నకు ఆల్రెడీ తెలుసు, ఇది 4 ఆఫ్ డైమండ్స్. అండ్ ఇది మొత్తం డెక్లకు మిక్స్ అయిపోతుంది. దీన్ని ఎంత కలిపినా ఏం కాదు. ఓకే, ఇప్పుడు సుధీర్ అన్న తీసుకొని ఇప్పుడు 4 ఆఫ్ డైమండ్స్ని దొలాడతాడు. దొరికింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 4 ఆఫ్ డైమండ్స్ని తీసుకొని మీద పెట్టేసేయాలి. అంటే సుధీర్ అన్న అదే చేస్తాడు, ఈ 4 ఆఫ్ డైమండ్స్ని తీసుకొని మీద పెట్టేస్తాడు. ఆ తర్వాత ఇప్పుడు మెయిన్ ట్రిక్ ఏందనంటే డబుల్ లిఫ్ట్ చేస్తాడు. డబుల్ లిఫ్ట్ అంటే ఏంటంటే 2 కార్డ్స్ని లిఫ్ట్ చేసి ఒకటే కార్డ్ లెక్క చూపించడం. అంటే ఇట్లా, నేను యాక్చువల్లీ 2 కార్డ్స్ లిఫ్ట్ చేసిన, కానీ అది 1 కార్డ్ లిఫ్ట్ చేసినట్టే కనిపిస్తుంది. ఇట్లా 2 కార్డ్స్ని లిఫ్ట్ చేసి సెకండ్ కార్డ్ని అడుగుతాడు, ఇది నీ కార్డా అని. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, ఇది పైన కార్డ్ అనుకుంటారు, ఇది కాదు అని చెప్తారు. ఇది కాదు అన్నప్పుడు ఇలా తీసి ఇలా మూసేసి ఈ పైన ఉన్న కార్డ్ స్పెక్టేటర్ కార్డ్ని తీసి శేఖర్ మాస్టర్ చేతిలో పెట్టేస్తాడు. శేఖర్ మాస్టర్కి తెలియదు, శేఖర్ మాస్టర్ ఈ కార్డ్ అనుకుంటాడు, కానీ యాక్చువల్లీ అది ఈ కార్డ్. ఇది ఎట్లా కనిపిస్తుంది అని అంటే ఇట్లా, ఇట్స్ లుక్ లైక్ మ్యాజిక్, మ్యాజిక్ లెక్కనే ఉంటుంది. కానీ కాదు, డబుల్ లెఫ్ట్, ఈ కార్డు చూపెడతాడు కాదంటారు. మళ్ళీ తీసి ఈ కార్డ్ని శేఖర్ మాస్టర్ చేతిలో పెట్టేస్తాడు. ఆ తర్వాత ఇంకా కొంచెం జోక్స్ చేస్తాడు, అట్లా వస్తలేదు ఇట్లా వస్తలేదు అని డైవర్ట్ చేసి లాస్ట్కి ఇట్లా తీసి ఇట్లా పెట్టేసి కార్డ్ చేంజ్ అయిందని చూపిస్తాడు. దిస్ ఎ సింపుల్ కార్డ్ ట్రిక్, నేర్చుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్తే అన్న, చూస్తావు కానీ లైక్ అయితే ఏవానే, సబ్స్క్రైబ్ కూడా చేయి, నచ్చితే షేర్ కూడా చేయి. అండ్ ఇంకేమైనా కొత్త ట్రిక్స్ కావాలంటే కామెంట్ చేయి. అండ్ డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్.